హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా ఎటువంటి అనుమతులు లేకుండా ఎల్బీ నగర్ లో నిర్మించిన 5 బహుళ అంతస్తుల బిల్డింగ్లను సీజ్ చేశారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ సిరిపురి కాలనీ బిఎన్ రెడ్డి కాలనీలో అనుమతులు లేకుండా 5 భవనాలను నిర్మించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపారంటూ బిల్డింగ్లను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అడుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు మధ్య బిల్డింగ్లను సీజ్ చేశారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా ఎటువంటి అనుమతులు లేకుండా ఎల్బీ నగర్ లో నిర్మించిన 5 బహుళ అంతస్తుల బిల్డింగ్లను సీజ్ చేశారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ సిరిపురి కాలనీ బిఎన్ రెడ్డి కాలనీలలో అనుమతులు లేకుండా 5 భవనాలు నిర్మించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపారంటూ బిల్డింగ్లను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు మధ్య బిల్డింగ్లను సీజ్ చేశారు. రెడీ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం అయితే ఎల్బీ నగర్ లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. నగరంలో, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే భవన నిర్మాణాలు అనుమతులు లేకుండా నిర్మించారో వాటన్నిటిపైన కూడా ఫుల్ ఫోకస్ చేస్తున్నటువంటి ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు ఫుల్ గా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎక్కడైతే భవనాలు పర్మిషన్ లేకుండా నిర్మించారో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటూ వాటన్నిటిపైన కూడా కూల్చివేతలు అనేటివి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజెంట్ గా అయితే ఇక్కడ మనకు ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఇటు సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురి కాలనీ, అలాగే బిఎన్ రెడ్డి కాలనీలో అయితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి బహుళ అంతస్తులు అయితే 5 బిల్డింగ్లనైతే సీజ్ చేస్తున్నారు ఇటు మున్సిపల్ అధికారులు. అలాగే అక్కడ చేస్తున్నటువంటి వారిపైన కూడా పోలీసు బందోబస్తు ఉండడం అయితే అక్కడ బిల్డింగ్లను సీజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే బిల్డింగ్స్ నిర్మించుకున్నారో వాళ్ళందరి పైన కూడా ఇటు స్థానికులు అడ్డుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే భారీ పోలీసు బందోబస్తు అయితే కొంచెం పరిస్థితిని అయితే కుదుటపరిచి అక్కడైతే సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకోవచ్చు ఎక్కడైతే ఇలా కూల్చివేతలు చూసుకోవచ్చు, మనకు హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించుకుని ఇటు హెచ్ఎండిఏ పర్మిషన్, అలాగే జీహెచ్ఎంసీ నుంచి కూడా పర్మిషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపైన కూడా భరతం పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఇటు చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బిల్డింగ్స్ ఏవైతే నిర్మించారో దాదాపుగా కొన్ని ఫినిషింగ్ పనులు మాత్రమే కంప్లీట్ అయ్యే ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో కూడా గృహప్రవేశం కూడా చేసే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ బిల్డింగ్స్ ఏర్పాటు చేశారు కానీ ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు. ఇటు హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ లేదు, జీహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ లేదు, అలాగే వాటర్ బోర్డు నుంచి కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ ఫుల్ గా డీటెయిల్స్ అనేటివి సేకరించి అక్కడికి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరు కూడా అక్కడ చేరుకొని ఉదయం నుంచి కూడా ఎటువంటి పర్మిషన్స్ లేనటువంటి బిల్డింగ్స్ మీరు నిర్మాణం చేశారని చెప్పేసి కూడా భారీగా పోలీసు బందోబస్తు నడమైతే అంతస్తులైతే బిల్డింగ్ అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి. రైట్ లహరి, థ్యాంక్ యూ.